ఇంకా నేను వెనకాలలేదు. పైగా నాకు ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనే నేమ్ వచ్చింది. అంటే ప్రొడ్యూసర్కి మిగలాలి ఒక రూపాయి అని తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ప్రొడ్యూసర్ కోప్పడతాడో లేదో సెట్కు ఆర్టిస్ట్ లేట్గా వస్తే నేను మటుకు ఊరుకునేదాన్ని కాదు. ముందు బయటకు వెళ్ళి కూర్చోండి, తర్వాత మాట్లాడతాను. రామలింగయ్య గారిని ఏడ్పించేదాన్ని ఎక్కువగా, ఎందుకంటే ఆయన లేట్గా వస్తుంటాడు. దేవదాస్ తీశాను నేను కావ్యం, అది చిన్నప్పటి నుంచి దేవదాస్ చూసినప్పటి నుంచి ఎప్పుడైనా సరే నేను సావిత్రి గారి లాగా యాక్ట్ చేయాలి సినిమాలో అని దేవదాస్ తీసేటప్పుడు రైట్స్ కొనేదానికోసం రమేష్ నాయుడు గారిని బెంగాల్ పంపించామన్నమాట. అతని దగ్గర రైట్స్ శరత్ చంద్ర వాళ్ళ సిస్టర్ లైబ్రరీలో ఉందన్నమాట. సరే ఆయన 30,000 పెట్టి రైట్స్ కొనుక్కొచ్చిచ్చాడు. కొనుక్కొచ్చిస్తే ఇంత లోపల ఒరిజినల్ దేవదాస్ తీసిన ఆయన ప్రొడ్యూసర్ వచ్చి, ఎందుకమ్మా ఇది బ్లాక్ అండ్ వైట్ చాలా రోజులు అయిపోయింది, నువ్వు కలర్ తీస్తున్నావు, ఈ రైట్స్ తీసేసుకుంటే నీకు ఇబ్బంది లేదు కదా అంటే, వద్దండి అది బాగుండదు, ఎత్తన్నా అది కావ్యమే, నేను తీసేది ఎట్లా వస్తుందని నాకు తెలియదు, నాకు రైట్స్ వద్దండి, అది మీ దగ్గర ఉంచుకోండి అని దేవదాస్ తీశాను అన్నమాట. దేవదాస్ టెక్నికల్గా ఎంత బాగా వచ్చిందంటే పిక్చర్ కూడా అంత బాగా వచ్చింది, బట్ కొన్ని కారణాల వల్ల అంతగా ఆడలేదు అది. ఆ తర్వాత అంటే అప్పుడు బాధేసిందా, ఇంత కష్టపడి బాధ అంటే నాకు బాధేసింది, కృష్ణగారు బాధ అవ్వలేదు కష్టపడి. ఎందుకంటే కారణం ఉంది ఏంటంటే, కృష్ణగారు అల్లూరి సీతారామరాజు సేమ్ టైమ్ అదే సేమ్ టైం కంపేర్ చేశారు. అల్లూరి సీతారామరాజు చూసిన తర్వాత నీకు 12-15 సినిమాలు వెళ్ళిపోతాయి కృష్ణ అని ఆదిత్య సుబ్బారావు గారు చెప్పారు. ఆయన చెప్పాడు, ఎందుకంటే అల్లూరి సీతారామ చూసిన కళ్ళతో ఏ సినిమా దాంట్లో గంభీరం అంత. దీంట్లో ఏంటంటే తండ్రికి భయపడి వెళ్ళిపోతాడు, ఊరు వదిలి తాగుబోతాయి. కంపారిజన్ వచ్చేసింది, కంపారిజన్ వచ్చేసేసి ఇంకా అంటే పేరు బాగా వచ్చింది నాకు, డైరెక్టర్గా కానివ్వండి ఏదైనా కానీ. నా పిక్చర్లో షాటే హిందీలో షారుఖ్ ఖాన్తో తీశారు, దాంట్లో నా పిక్చర్ షాట్ యూజ్ చేశారు, ఒరిజినల్గా లేదు అది. హీరో రైల్లో డ్రింక్ తీసుకుంటుంటాడు, బొగ్గు వేస్తూ ఉంటాడు, మంట అది నేను తీశాను, ఒరిజినల్గా లేదు అది. అది హిందీలో పెట్టుకున్నారు దాంట్లో. ఆ సినిమా ప్రివ్యూకి ఎల్వి ప్రసాద్ గారు వచ్చారు, ప్రేలంగ్ గారు, ఎల్వి ప్రసాద్ గారు అందరు వచ్చి సినిమా చూసిన తర్వాత అలా కూర్చుండిపోయారు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఎల్వి ప్రసాద్ గారు. నేను అనుకున్నాను చెత్తగా ఉందేమో అనుకున్నాను. తర్వాత నైట్ 10:00 ఫోన్ చేసి నేను మీ ఫ్యాన్ అయిపోయాను అన్నాను. ఇంకా అంతకంటే అవార్డు ఏం కావాలి, దానికంటే మనకు డబ్బు ముఖ్యం కాదు పేరు ముఖ్యం. చాలా సంతోషం వేస్తుంది, సినిమా సరే ఆడిందో ఆడలేదు తర్వాత అది ఎప్పటికన్నా అది కావ్యం కావ్యమే. తినడానికి తగని మక్కువ ఇద్దరికి కుదిరితే ఏమి తక్కువ. శోభన్ బాబు గారితో ఒక సినిమా చేద్దాం అనుకున్నాను, అందరు హీరోతో చేశాను. శోభన్ ఎన్టీ రామారావు గారు ఒక్కరితో చేయలేదు, శోభన్ బాబు గారితో చేయలేదు. శోభన్ బాబు గారుతో కృష్ణ గారితో కంబైన్డ్గా సినిమా చేద్దాం అనుకున్నాను. శివన్ బాబు గారు లాస్ట్ మినిట్ కథ వినేసి నాకు నచ్చలేదు, ఇంకా టైం కావాలన్నారు. నాకు నచ్చలే, నాకు ఈయనకంటే పెద్ద హీరోని పెట్టి తీయాలి అని ఒక పొంతం వచ్చింది. వచ్చి నాగేశ్వరరావు గారికి కథ వినిపించా, ఫోన్లోనే ఆయనకి ఫోన్లో కథ వినిపించా, ఏమంటే మీరు ఫోన్లో ఒక అవుట్లైన్ చెప్తాను, మీరు ఓకే అంటే నేను రేపు హైదరాబాద్కి వచ్చేస్తున్నాను, నేను అనుకున్న ముహూర్తానికే షార్ట్ తీయాలి అన్నాను. అంటే అలాగే అమ్మా నన్ను విన్నారు, విని నచ్చింది నాకు. వెంటనే మహారథి గారిని వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి కూర్చొని డైలాగులు కంప్లీట్ చేసి, మహారథి సామాన్యంగా రాయడు కదా ఆయన, సొంత సినిమాకే బయటికి పారిపోతుంటాడు, అందుకని గదిలో పెట్టి లాక్ చేసి కిటికీలో నుంచి భోజనాలు పెట్టి డైలాగ్ అనుకున్న టైంకి ఫినిష్ చేశాను. ఫినిష్ చేసి షూటింగ్ ఓపెనింగ్ హైదరాబాద్లో ఉన్నాయి, ఆయన స్టూడియోలో ఉన్నాయి. ఇంకా ఆయన ఫ్యాన్స్, కృష్ణగారు ఫ్యాన్స్ పిచ్చగా ఉన్నారు సెట్లో అన్నమాట. సరే ఫస్ట్ షాట్ ఇద్దరి మీద తీశాను, ఫస్ట్ షాట్ తీసి కృష్ణగారి మీదను నాగేశ్వరరావు గారి మీద తీశాను. తీసిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ డ్రెస్ చేంజ్ అని చెప్పాను. అదేంటి అని, సీన్ అవ్వలేదు కదా, ఈ సీన్లో మీకు వర్క్ అయిపోయిందండి. ఓహో అట్లనా సరే అని వెళ్ళి 4-5 డ్రెస్సులు మార్చుకొచ్చారు 5 గంటలు. అమ్మాయి ఇంతకీ దాంట్లో ఫిలిం ఉందా అని అడిగారు. దుమ్మడి గారు ఇంకొకలాగా ఫీల్ అయితే ఆయన ఫిలిం ఉందా దాంట్లో అని అన్నారు. అదే అదే
లేదండి చాలా ఫీల్ వచ్చింది నిండుగా ఉంది అందులో అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ పిక్చర్ నాకు చక్కగా 100 రోజులు ఆడింది చాలా బాగా హేమ హేమలు చాలా బాగా ఆడింది ఇంతటి బోల్డ్నెస్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం ఎలాగా చిన్నప్పటి నుంచి అంతేనండి చిన్నప్పుడు అంటే ఎవరు చెప్పినా వినకుండా మీ ఏ నమ్మితే అది ఫాలో అవుతాం నేను అనుకుంటానో అది చేసి తీరాలా అనే ఒక నమ్మకం ఎప్పుడు అంటే అంత మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఎలాగా అది చిన్నప్పటి నుంచి వచ్చేసింది చిన్నప్పుడు ఇది చేయాలి అనుకుంటానో అది చేసేస్తాను అంటే రోల్ మోడల్స్ లాగా ఉన్నారా అలా ఎవరు లేరు మీరందరూ భర్త లాగా వచ్చింది నాకు చిన్నప్పుడే స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న పిల్ల 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటుంది స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కన షాపుల్లో ఏమన్నా ఉంటాయి కదా అప్పుడు చేతిలో డబ్బులు ఉండవు కదా వాళ్ళకి అన్ని కొనిచ్చేయడం నా డబ్బులు ఎలాగా అప్పులు ఇంటికి వచ్చే వాళ్ళు వారానికి వాళ్ళు ఇంకా అమ్మ అంతే మునక్కాయ తీసుకునేది కొట్టడానికి ఏం పెత్తనం నీకు ఇది అని నేను వాళ్ళకి కొనిస్తా వీక్లీ వన్స్ నువ్వు ఇవ్వాలి అంతే అంతే అంటే నేను ఒక్కదాన్ని అమ్మాయి ఇద్దరు అన్నలు ఇద్దరు తమ్ముళ్ళు అట్లా అట్లా అలవాటైంది చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడు హోటల్ కట్టాలనుకున్నాను పంతం పెట్టి కట్టేశాను మెడ్రాస్లో నవీన్ ఇంటర్నేషనల్ అని చెప్పి అలాగే ఇక్కడ ప్లానటన్ క్లబ్ అట్లా అనుకుంటే చేసేస్తాను అలాగే సినిమా ఇండస్ట్రీలో అది ఉండాలండి మెయిన్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు డైరెక్టర్ మట్టుకు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు శివాజీ గణేశన్ గారితో డైరెక్ట్ చేయాలి ఆయన్ని పెట్టి డైరెక్ట్ చేయాలి అని అనిపించింది బెజవాడ బిగ్గులి అని ఒక కథ రెడీ చేశాం కృష్ణ గారు శివాజీ గణేశన్ ఆయన నాకు 40 డేస్ కాల్ షీట్లు అడిగాను 40 డేస్ ఇచ్చాడు ఆయన అయితే అది చెప్పాడు అమ్మ నేను సెట్లో 7 గంటలకు ఉంటాను నన్ను 5 ఇంటికి వదిలేయాలా అలాగే నన్ను వదిలేస్తానని అలాగే ఆయనతో షూటింగ్ చేసి ముందు ఆయన కాంబినేషన్స్ అంతా ఫినిష్ చేసేదాన్ని మళ్ళీ అయిపోతాయి ముందు ఆయన కాంబినేషన్తో ప్లాన్ చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగతా వర్క్ చేసుకునేదాన్ని అట్లా నాకు ఆయనతో 20 రోజుల్లో సినిమా అయిపోయింది 40 డేస్ ఇస్తే అదట్టా నీకు 20 రోజుల్లో సినిమా అయిపోతుంది ఇంకొక 20 రోజులకి సినిమా ఇంకోటి ప్లాన్ చేయండి నేను యాక్ట్ చేయాలి నీ డైరెక్షన్లో అంటే అంత పెద్దవాళ్ళు అయినా సరే అంత సిన్సారిటీ అనేది ఉండేది ఆ రోజుల్లో వాళ్ళకి డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్ అంటే అట్లా శివాజీ గారు అలాగే రజనీకాంత్ రామ్ రాబర్ట్ రహీం సావిత్రి గారితో సావిత్రి గారిని డైరెక్ట్ చేసే అదృష్టం వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం కవిత మలయాళం కవిత తెలుగులో జగ్గయ్య గారు ఆవిడ డైరెక్ట్ చేశారు అలాగే నేను మూడు లాంగ్వేజ్లో యాక్ట్ చేశాను దాదాపు 200 ఆ పిక్చర్లు దాటింది 200 పైన దాటింది డైరెక్షన్ కూడా నాకు ఓన్ బ్యానర్ మీద 20 మూవీస్ డైరెక్ట్ 22 23 బయట ప్రొడ్యూసర్స్కి ఇంకా 20 చేశాను ఫస్ట్ మీరు విన్నప్పుడు అంటే మీకు గిన్నిస్ రికార్డ్ వచ్చింది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే నిజమేనా 42 మూవీస్ నిజమేనా అని అనిపించింది అవతల వాళ్ళ దగ్గర నుంచి లెటర్ వచ్చింది అంటే ఏ లాంగ్వేజ్లో కూడా 1 2 3 4 5 చేస్తున్నారు తెలుగు యాజ్ అ ఉమెన్ డైరెక్టర్గా నేను 43 మూవీస్ 44 మూవీస్ చేశాను అదర్ లాంగ్వేజెస్లో వాళ్ళు 2 3 4 అంతకంటే లేదు దాంతో నాకు చాలా ఆనందం వేసింది అనమాట ఇంకంతకంటే ఏం కావాలో మనకి ఇంక సాధించేది ఇంకంతకంటే ఏంటుంది అని అనుకున్నాను తర్వాత నాకు రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది అది అసలు అవార్డే మామూలుగా ఈ ఆర్టిస్టులకంతా ఒక టానిక్ లాగా అది ఎప్పుడు ఒక టానిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది నేను ఫస్ట్ అనుకునేదాన్ని స్టార్టింగ్లో 100 మూవీస్ చేయాలి అని టార్గెట్ ఉందా ఇప్పుడు కూడా ఇప్పుడు 50కి పెట్టాను 50 ఇంకా అయిపోతుంది అంటే ఇండస్ట్రీ మా రోజుల్లో ఉన్నట్లు లేదు ఇప్పుడు బడ్జెట్ ఒకటి బడ్జెట్ అస్సలు కంట్రోల్ లేదు ఎందుకంటారు అలాగే డామినేటింగ్ అదర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్కి గ్రిప్ లేకుండా పోవడం ఆర్టిస్టుల డామినేషను ఇది ఇక్కడ తీయాల్సింది ఇది అమెరికాలో తీయాలి లేకపోతే లండన్లో తీయాలి లేకపోతే కాస్ట్యూమ్స్ కూడా అమెరికా నుంచి తెస్తున్నారు మనకు లేనిది లేదు ఇక్కడ అరకులోకి వెళ్తే దాని అందం దాందే అలా లేదు ఇప్పుడు అన్ని ఫారిన్ లొకేషన్స్ అన్ని అది బడ్జెట్ చాలా విపరీతం ఇప్పుడు పూర్వకాలం పెద్ద హీరో అయినా సరే 50 వేలు 1 లక్ష 2 లక్షలు రామారావు గారికైనా కృష్ణ గారికైనా ఇప్పుడు కామెడియన్కే మన రోజుకి 1 లక్ష ఇవ్వాల్సి వస్తుంది కామెడీ ఆర్టిస్టులకే డే ఒక రోజు కాల్ షీట్కి 1 లక్ష ఎంత బడ్జెట్లో తీసినా వర్కౌట్ అవుతుంది
అవును, అది ఇప్పుడు కొంచెం మారుతుంది ట్రెండ్ అని అనుకుంటున్నాను. మారితే ఇప్పుడు అందరు డిస్కషన్లోనే ఉన్నారు, బడ్జెట్ తక్కువ చేయాలి, బడ్జెట్ తక్కువ చేయాలి అని సినిమా అందరు అనుకుంటున్నారు. ఒకవేళ అట్లా అందరూ ఎవరి రెమ్యునరేషన్ తగ్గించమంటే ఎవరు తగ్గించరు. ఎప్పుడైనా అలాగ ఇండస్ట్రీ కొంచెం కంట్రోల్ అయితే మళ్ళీ వరుస స్టార్ట్ చేస్తామని. దూర వయసు చిన్నది లారలల్ల, బలే జరుగున్నది లారలల్ల, దీని కసదియ కసుమంటున్నది కవ్విస్తున్నది. దూర వయసు చిన్నది లారలల్ల, బలే జరుగున్నది లారలల్ల, దీని కసదియ కసుమంటున్నది కవ్విస్తున్నది. దూర వయసు చిన్నది.